నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ముందుగా సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఏంటంటే చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం అది మనకి సంవత్సరం లెక్క అంతేగాని దీని నుంచి చెప్పుకోవటం కాదు అంటే క్యాలెండర్ ఇయర్ కాదు మంది మనం ఉగాది ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి మళ్ళా మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా భావన అందుకోసమే ఈ మళ్ళా ఏమండి జనవరి రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి డిసెంబరు వరకు ఫలితాలు చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారట ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా అందువలన అప్ టు మార్చ్ వరకు చెప్పుకుంటాం మనం తర్వాత మన ఉగాది పండుగ వస్తుంది ఉగాది ఆ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటాము అందువలన అవి అవసరం లేదు అని చెప్పి నా భావనగా మనం చేస్తూ ఉన్నాను నెలా కూడా మేము నా యొక్క తెలిసినటువంటి శాస్త్రాన్ని బట్టి నేను చదువుకున్న దాన్ని బట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల అందువలన ఈ రెండు వేల ఒకటి క్యాలెండర్ ఇయర్ ఫలితాలు మాత్రం అది చెప్పుకోవలసినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పినాని సవీనంగా మనం చేసుకుంటూ ఉన్నాం తర్వాత చాలామంది నా మీద ఉండేటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క అభిమానంతో ఏమండి వారి వీడియో ఆడియో రెండు ఉంటే బాగుంటుంది మరి ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు మాకు ఈ ఆడియో మాత్రమే వింటున్నాం అండి వారి బొమ్మ మాత్రం చూసి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఛానల్ వాళ్ళు చెప్పారు మీ యొక్క ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞుణ్ణి అది త్వరలోనే మీ ముందుకి ఆడియో వీడియో కూడా వస్తుందని మనం చేస్తున్నాను అయితే ఎందుకు రావటం లేదు అని చెప్పినానంటే అంటే మా అపార్ట్మెంట్లో నేను చాలా వయోవృద్ధుణ్ణి కాబట్టి అంటే సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఉన్నాయి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నా మీద చూపిస్తూ ఉంటారు అందువల్ల ఎవరిని కూడా నా అపార్ట్మెంట్లోకి రానివ్వరు అందుకో అందుకోసం ఈ నేనే వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పనని మనం చేస్తూ ఉన్నా అయితే కొంతమందికి ఆడియో వీడియో కూడా మీరే రికార్డింగ్ చేసి పంపించవచ్చు కదా అని అనుకోవచ్చు న్యాయంగా నాకు అది చేత రాదు అని చెప్పడానికి నేనేమి ఇది పట్టలేదు అందువల్ల నాకు వచ్చింది మాత్రం వాయిస్ రికార్డింగ్ మాత్రమే చేతచ్చు కాబట్టి అసలు లేకుండా ఉండేదానికంటే ఇదైనా పంపిద్దామన్న ఉద్దేశం చెప్పినా అది చాలా ఒక నెల చెప్పలేదు అప్పటికి అయినప్పటికీ కూడా చాలామంది మెసేజ్లు పంపించి ఇదైనా చాలండి ఆడియో అయినా వినిపించండి అని అడగటంతో అది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం అది త్వరలోనే వీడియో కూడా వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూసి తప్పకుండా మీ ఆదరాభిమానాల్ని నేను ఎల్లప్పుడూ పొందుతానని చెప్పిన సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः वो गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वां गणपतिगम् भवामहे कविं कवीनान् उपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणान् ఆనసృన్మన్నోద సాధనం ప్రణోదేవి సరస్వతి శ్రీ గురుభ్యో శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతై నమ రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల మకర రాశి ఫలితములు నవగ్రహాలు కూడా తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో తిరుగుతూ ఉంటాయి ఆ సంచారం చేస్తూ ఉన్నప్పుడు వాటి ప్రభావం ఆ గ్రహ ఆ రాసుల మీద పడుతూ ఉంటుంది అవి ఎలాంటి ప్రభావం ఉంటుంది అనుకూలమా అననుకూలమా ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని చెప్పేటువంటిది రాశి ఫలితముల కార్యక్రమము ఆ గ్రహముల యొక్క అనుకూలతగా ఉండొచ్చు అననుకూలతగాను ఉండవచ్చు అనుకూలము మంచిదే అననుకూలమైనప్పటికీ కూడా మనమే భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదని దానికి ముందుగానే తెలుసుకుంటాం కాబట్టి మన యొక్క ఆహార విహారాదుల పట్ల మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఇంకా అనేక కోణాలు ఒకే కోణంలో చూసి వెంటనే రిజల్ట్ చెప్పేయకుండా అనేక కోణాల్లో కూడా చూసి ఏ కోణంలోనైనా ఆ గ్రహ సంపత్తి మనకి మంచిగా ఉండేటువంటిది ఉంటుందేమో కూడా ఆలోచన చేసి చెప్పుకొని ఇక ఏ కోణంలో చూసినప్పటికీ కూడా బాగాలేదు అనుకుంటే నాయన బాగాలేదు కాబట్టి ఇదిగో ఈ ఫలితంలో వచ్చే అవకాశాలు సూచనలు ఉన్నాయి కాబట్టి దైవ సంపత్తిని మనం తప్పకుండా పెంచుకోవాలి మానవ కృషితో పాటు దైవ సంపత్తి తోడైతే మంచి ఫలితాలు వస్తాయి జీవన యాత్ర బాగా ఉంటుంది అనేటువంటిది చెబుతూ ఆ మహర్షులు మనకి ఇచ్చినటువంటి మంత్రస్తోత్రముల్ని ఇదిగో ఇవి చేసుకుంటే మంచిది అని చెప్పడమే రాశి ఫలితముల యొక్క కార్యక్రమం అంతేగాని ఏదో ఒక కోణంలో ఆలోచన చేసి అందరినీ భయభ్రాంతం చేసేసి మీకు ఇదవుతుంది అదవుతుంది ఇక మీరు ఈ నెలల్లా కూడా అష్ట కష్టాలు పడతారు పీల్చి విప్పి చేస్తారు ఈ గ్రహాలన్నీ ఇలాంటివి చెప్పటం అనేటువంటిది ఈ యొక్క రాశి యొక్క ఉద్దేశ్యం కాదు అని చెప్పని సవనీయంగా మనం చేసుకుంటూ ఉన్నాను ఈ తిరిగేటప్పుడు ఏ రాశిలో ఉంటే మిగతా రాశుల మీద ఎలా ఉంటుంది అని మాత్రం చెప్పుకుంటూ వస్తున్నాము నాకు ఈ యొక్క ఎపిసోడ్లో ఈ రాశి ఫలాలు ఈ నెల రాశి ఫలాలు కార్యక్రమంలో కొంతవరకు ఒక కొద్దిగా లోతుగా వెళ్ళి ఈ రాశిలో నుంచి ఆ రాశికి ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో బదులు అది కూడా చెబుతూ దానికి తోడుగా మిగతా ఆ నక్షత్రాలకు కూడా ఇప్పుడు సపోజ్ గురువుగారు నా తీసుకోండి గురువుగారు శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారని అనుకుందాం శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క గురువు గారి యొక్క ఫలితం మిగతా నక్షత్రాల మీద ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ఒక ఒక చిన్న పరిశోధనగా ఆ కోణంలో కూడా ఎలా ఉంటుందో చెబుదాము అని ఒక కుతూహలం కలిగింది నాకు ఉత్సాహం కలిగింది అది కూడా మీ ముందు ఈ ఎపిసోడ్ నుంచి ఇద్దామని అనుకున్నాను అయితే అన్ని నవగ్రహాలకి కూడా ఇట్టా నక్షత్రాలన్నీ చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు పడుతుంది అది అయ్యే కథ కాదు కనుక మనకున్న ఫ్రేమ్వర్క్లో ఇప్పటికే మన వీడియోలు చాలా ఎక్కువగా నిడివి ఎక్కువగా ఉంటుందండి అనేటువంటి యొక్క విశేషం ఉన్నది అయినప్పటికీ కూడా ఇంకొక రెండు మూడు రెండు మూడు నిమిషాలు ఎక్కువ అయినప్పటికీ కూడా తీసుకుని ఉత్సాహంగా ఈ కోణంలో ఎలా ఉంటుంది అని చెప్దాం అనేటువంటి తలంతోటి ఈ కార్యక్రమాన్ని కొద్దిగా పెంపుదల చేస్తున్నాను ఇంకో రెండు మూడు నిమిషాలకి మీరందరూ కూడా దీన్ని ఆదర మీ యొక్క దీన్ని ఈ కార్యక్రమాన్ని ఇలా చెప్పడం నక్షత్రాలకు కూడా చెప్పడం అనేటువంటిది ఆదరిస్తారు అని చెప్పని నేను మనసారా భావిస్తూ ఉన్నాను ఇప్పుడు గురువు యొక్క సంచారం ఏ నక్షత్రం ఏమిటి విశేషాలు ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పని మనం ఇప్పుడు చెప్పుకుందాం మకర రాశి వారికి గురువు ఏమవుతాడు మూడు పన్నెండు రాశుల వాడు అవుతాడు అంటే మకరం గురువు గారు ఆధిపత్యం వహించేది ఏమిటి ధనుర్ రాశి అటు మీనరాశి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఈ రెండు ఏమవుతాయి మూడు మూడో రాశి అవుతుంది పన్నెండో రాశి అవుతుంది కనుక ఈ ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు వారంటే గురువుగారు ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి రాశి మకర రాశి అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అర్థమైపోయింది మీకు సువర్ణమూర్తిగా గురువుగారు సంచారం చేస్తున్నాడు అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు మకర రాశి వారికి అని అర్థం చెప్పుకోవచ్చు అత్యంత యోగదాయకమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడని చెప్పి మనం చెప్పుకోవాలి అట్లాగే ఈ గురువుగారు ఎవరు ధన విద్యా కుటుంబకారకుడైన వాక్కు స్థానాధిపతి వాడు విద్యాస్థానం వారి ధనకారకుడు వాడే అన్నీ ఆయనే కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది తర్వాత మంచి విద్య వస్తుంది విద్యార్థులకి మంచి సదవకాశంగా ఉంటుంది ఎందుకంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి అవకాశాలు ఉంటాయి మంచి మార్కులు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి వాళ్ళకి అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళు మంచి ర్యాంకులు సంపాదించి వాళ్ళకి కావలసినటువంటి యొక్క బ్రాంచ్లో సీట్లు వస్తాయి అని చెప్పుకోవచ్చు తప్పకుండాను అయితే ఎంత ఇది తర్వాత కుటుంబంలో కూడా మంచి సంతోషాలు వెళ్ళి వెలుస్తాయి శుభకార్యాలు కలిసి వస్తాయి ఏదైనా చిన్న అపార్ట్మెంటు లేకపోతే ఏదైనా గృహము కొనుక్కోవటానికి అవకాశాలు దాని ఆలోచన ఆ విధంగా ఆలోచనలు కూడా ఉంటాయి అవి సఫలీకృతం అవుతాయి కూడాను ఇది గురువు యొక్క విశేషాలు ఇంతవరకు మనం చెప్పుకుందాం అయితే నీచబడినటువంటి యొక్క గురువు మకర రాశి గురువు గారికి నీచ నీచబడినటువంటి యొక్క గురువు ఇవన్నీ ఏమి ఇస్తాడండి మొత్తం అంతా ఏమి మీరు చెప్పినవన్నీ అవుతాయని నమ్మకం లేదండి అని అనుకోవచ్చు తప్పకుండా దాంట్లో అయితే ఆ నీచబడినటువంటి యొక్క గురువుకి ఈయన సంచారం చేసేటువంటిది మకర రాశి కాబట్టి మకర రాశిలోనే మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కాబట్టి ఆ శని సంచారంతో గురువుగారు కూడా కలిశారు కాబట్టి గురువుకి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది అంటే ఆ రాజయోగం మకర రాశి వారికి రాజయోగం పట్టింది గురువు యొక్క సంచారం రాజయోగాన్ని కలిగించింది ఇంకో కోణంలో ఏంటంటే మూడు వాడు గురువు మూడో స్థానం వాడు మూడో స్థానం వాడు ఇప్పుడు మా మకర రాశిలో అదే స్థానంలో కనుక సంచరిస్తూ ఉండేటట్లయితే మంచి ఫలితాలను ఇస్తాడు స్థానంలో సంచరించేటువంటి స్థానాధిపతి ఈ రాజయోగంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు ఇది కూడా ఒకటి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది ఇప్పుడు నక్షత్రాలు మనం పరిశీలన చేద్దాం గురువుగారు ఏ నక్షత్రంలో ఇప్పుడు సంచరిస్తూ ఉన్నారు నక్ష గురువుగారు మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు మకర రాశిలోనే ఉన్నారు ఇప్పుడు అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీ రాశికి గురువుగారు చాలా బాగా ఉన్నాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది అది రాశి వరకు ఓవరాల్గా మకర రాశి గురువుగారు బాగున్నారు మకర రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు తీసుకుందాం ఇప్పుడు ఉంటాయి ఉత్తరాషాఢ ఒకటి ఉత్తరాషాఢ అనే నక్షత్రం దాంట్లోనే ఉంది ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత శ్రవణా నక్షత్రం ధనిష్ఠ రెండు పాదాలు మకర రాశిలో ఉంటాయి ఈ శ్రవణా నక్షత్రంలో సంచారం చేసేటువంటి యొక్క గురువుగారి స్థితి ఈ మూడు నక్షత్రాలకి ఎలా ఉంటుందని విడివిడిగా చెప్పుకుంటున్నారు అప్పుడు ఓవరాల్గా రాశికి చెప్పుకోకుండా చెప్పుకున్న తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రానికి సంపత్ తారాబలంలో ఉంటుంది కనుక చాలా బాగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి గురువు యొక్క సంచారం అలాగే శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రంలోనే గురుగారు సంచారం సంచారం ఉన్నాడు కనుక ఇంకా బాగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్ర తారాబలంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కనుక ఓవరాల్గా మకర రాశి వారికి బాగా ఉంటుంది మకర రాశిలో ఉండేటువంటి యొక్క మూడు నక్షత్రాలకి కూడా చాలా అనుకూలంగానే ఉన్నది అని చెప్పాలి అది గురువుగారి యొక్క విశేషాలు ఇప్పుడు శని సంచారానికి మనం వద్దాం శని ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు మకర రాశిలోనే చేస్తున్నారు అని చెప్పుకున్నాం మకర రాశిలో ఆయన ఇంట్లోనే సంచారం చేస్తున్నాడు ఆయనకి అధిపతే మకర రాశికి అధిపతే శని స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది తప్పకుండా మనకు అందరం చెప్పుకుంటూనే ఉంటాం ఇప్పుడు మూర్తివంతం మీద మన యొక్క ఛానల్లో చెప్పుకుంటాం ఎక్కువగా కనుక శని అనుకూలమైనటువంటి యొక్క సంచారంలో ఉన్నాడు మకర రాశికి అధిపతి కాబట్టి కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం పట్టుదలతోటి కృషి చేసి కార్య చేస్తారు ఈ యొక్క మకర రాశి వారు ఈ జనవరి నెల అంతా కూడా శని ఎక్కువగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వాడు ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి కార్మికులకి యాజమాన్యానికి ఇద్దరికి కూడా సత్సంబంధాలు ఉంటాయి అలాగే పారిశ్రామికవేత్తలకి కార్మికులకి కూడా అంటే శ్రామజీవులకి మంచి సత్సంబంధాలు ఉంటాయి కనుక ఉత్పత్తి బాగా పెరుగుతుంది అది దాని కనుక వాణిజ్యము ఉత్పత్తులు పెరిగి వ్యాపారాలు కూడా బాగా ఉంటాయి తర్వాత పారిశ్రామిక రంగం కూడా చాలా బాగా ఉంటుంది దీని మూలంగా శని మూలంగా తర్వాత వీరికి ఈ ఏలనాడు శని దోషము అనేటువంటిది ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు ఎప్పుడైనా దైవ బలాన్ని పెంచుకుని జాగ్రత్తగా ఉంటే మంచిదే ఎవరు కాదంటారు కానీ భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదని మాత్రం మనం చేస్తున్నాను ఎందుకంటే శని సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి సువర్ణమూర్తిగా ఈ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు ఏం నడిచిన దోషము వర్తించదు అని మరొక మారు చెప్తూ ఉన్నాను ఇప్పుడు శని యొక్క నక్షత్రాలు మనం పరిశీలన చేద్దాం శని ఒకటో తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అంటే ఆయన జన్మతారంలోనే ఉన్నారు కాబట్టి శని యొక్క సంచారం పూర్తి అనుకూలంగా ఉన్నది అలాగే శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి ఏమవుతుంది అవుతుంది బాగా ఉంది సంచారం కలిసి వస్తుంది ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతారలో ఉన్నాడు చాలా బాగా ఉంటుంది కలిసి వస్తుంది కాబట్టి మొత్తం మీద ఒకటి నుంచి ఇరవై వరకు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శని యొక్క ఇది ప్రభావం ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట అద్భుతంగా ఉంది ఆనందంగా ఉంది మరి ఇరవై ఒకటి నుంచి సంచారం ఎలా ఉంటుందండి అని ఆలోచన చేద్దాం ఇరవై ఒకటి నుండి శ్రవణ నక్షత్రంలోకే సంచారం చేయబోతున్నారు శని భగవానుడు అది ఏ విధంగా ఉంటుంది అంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శ్రవణ నక్షత్రం సంపత్ ఉంటుంది చాలా బాగుంది అట్లాగే శ్రవణ నక్షత్రం వారికి జన్మ తారే కాబట్టి బాగా ఉంటుంది అలాగే ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్ర తారేగా ఉంది బాగా ఉంది కాబట్టి ఓవరాల్గా శని యొక్క సంచారం జనవరి నెల మొత్తం మీద చాలా బాగా ఉన్నది ఇప్పుడు రాహు యొక్క ఫలితాలను మనం చూద్దాం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది చాలా గొప్ప విశేషం కనుక మంచి ఫలితాలనే ఇస్తారు రావు సంచారం మకర రా మకర రాశి వారికి రావు సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పంచమంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి పంచమంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి పంచమం అంటే సంతాన స్థానం సంతానానికి బాగా చదువు వస్తుంది సంతాన అభిలాషులకి సంతానం కూడా చక్కగా కలుగుతారు అని చెప్పని చెప్పాలి డిసెంబర్ ఈ యొక్క జనవరి మాసం అంతా కూడా చాలా బాగా ఉంటుంది ఇలాంటి జాయింట్ పెయిన్స్ అలాంటిది ఏమన్నా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి కేతు యొక్క సంచారం ఎలా ఉన్నది వృషిక రాశిలో సంచారం చేస్తున్నారు కేతు సంచారం ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు లాభస్థానంలో సంచారం మకర రాశికి వృక్షిక రాశి లాభస్థానం అవుతుంది కాబట్టి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క కేతు ఫలితం ఇంకా చెప్పుకునేది ఏమిందండి మన మనకందరికీ అర్థమైపోయింది ఇందాకనే అర్థమైపోయింది లాభంలో ఉన్నాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు మూడు యొక్క గొప్ప విశేషాలు ఉన్నాయి కేతువుకి ఈ మకర రాశి వారికి కనుక కేతువు చాలా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు తప్పకుండా పట్టుదలతోటి ప్రతి కార్యాన్ని కూడా సాధించుకోగలుగుతారు మకర రాశి వారు దీన్ని బట్టి తర్వాత రవి సంచారం ఏ విధంగా ఉన్నది అని చేద్దాం ఇప్పుడు రవి సంచారం ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా ఆయన ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ధనుర్మాసం కదా అందువల్ల ధనుస్సులో ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు మకర రాశికి ధనురాశి రాశి ఏమవుతుందండి వ్యయరాశి అవుతుంది కాబట్టి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నారు అది వ్యయాన్ని చేయిస్తారు అని చెప్పిన అర్థం అసలు ఎందుకని రవి ఎనిమిది వాడు మకర రాశి వాళ్ళకి రవి ఎనిమిది రా ఎనిమిది అందువలన శుభ వ్యయం చేస్తాడు తర్వాత పదిహేను తర్వాత నుంచి పదిహేనో తారీఖు నుంచి మకర రాశిలో సంచారం చేస్తారు అంటే సంక్రాంతి పండుగ అనమాట మనకి మకర రాశిలో రవి ప్రవేశం చేసినప్పటి నుంచి మకర సంక్రాంతి పండుగ ఆ రోజునే వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఉత్తరాయణం కనుక అప్పుడు జన్మలోనే అంటే ఏమిటి మకర రాశిలోనే సంచారం చేయబోతున్నారు జనవరి పదిహేను తర్వాత నుంచి అప్పుడు స్థాన చలనం ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా విశేషం ఏంటంటే ఈ పదిహేనో తారీఖునే అక్కడ పంచగ్రహ కూటం కూడా జరగబోతుంది పూర్వం షష్టగ్రహ కూటం గురించి చెప్పుకున్నా ఇప్పుడు పంచగ్రహ కూటమి అక్కడే జరగబోతుంది పదిహేనో తారీఖున రవి గురువుగారు శని చంద్రుడు వీళ్ళందరూ కూడా బుధుడు అక్కడే ఉంటారు పంచగ్రహ కూటమి వాటి విశేషమైనటువంటి యొక్క ఫలితాలు తర్వాత జనవరి నెలలో చాలా రోజులు కాలసర్ప దోషంలో ఉన్నాయి అందువలన వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇవన్నీ కూడా చిన్న వీడియో ఈ పన్నెండు రాసులు అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో నీకు నేను అందించాలని తలంపు ఉన్నది దాంట్లో విశేషాలన్నీ కూడా చెప్పుకుందాం కుజగ్రహ సంచారం ఎలా ఉంది ఈ నెలంతా కూడా కుజగ్రహం మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మకర రాశి వారికి ఈ కుజ సంచారం అసలు ఈ మకర రాశి వారికి కుజుడు ఏమవుతాడు చతుర్థ లాభాధిపతి అవుతాడు చతుర్థ లాభాధిపతి కనుక చాలా మేషరాశిలో స్వక్షేత్రంలో అంటే చతుర్థాధిపతి చతుర్థంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన లాభస్థానాధిపతి కూడా అయినాడు కాబట్టి మంచి లాభదాయకంగా ఉంటుంది కొద్ది సంచారం మకర రాశి వారికి అలాగే శుక్రుడు యొక్క సంచారం శుక్రుడు మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం శాస్త్రం చెప్పింది కనుక లాభ ఫలితాన్ని పొందుతారు శుక్ర సంచారం మూలంగా ఇది ఇరవై ఏడు వరకు ఇరవై ఏడు జనవరి నుంచి ఇరవై ఏడు జనవరి తెలార్జామును మూడు ముప్పై నాలుగు నిమిషాలకు మారుతున్నారు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తారు అంటే మీ రాశిలోనే ప్రవేశం చేస్తారు అది మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యాన్ని ఇస్తాడు శుక్రుడు అన్ని విధాలా కూడా బాగా ఉంటుంది కాబట్టి శుక్ర సంచారం మొత్తం మీద జనవరి నెల బాగా ఉంది బుధగ్ర సంచారం ఏ విధంగా ఉన్నది బుధ సంచారం జనవరి నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన బుధుడు అంటే మకర రాశి అధిపతి శని ఇద్దరు కూడా పరమ మిత్రులు కాబట్టి ఆ విశేషం అయినటువంటి యొక్క ఫలితాలు బుధుడు అంటే ఆరు తొమ్మిది వాడు అయినటువంటి యొక్క బుధుడు మకర రాశి వారికి భాగ్యస్థాన దిశగా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు నుండి కుంభరాశిలో అంటే రెండింట మకర రాశి వారికి రెండింట సంచారం చేయబోతున్నారు అది మంచి లాభంగా ఇస్తుంది అని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కనుక బుధ గ్రహం యొక్క సంచారం జనవరి నెలలో పర్వాలేదు బాగానే ఉంది తర్వాత ఈ ఈ గ్రహాలన్నిటి యొక్క సంచారం మూలంగా ఇప్పుడు మనం ఇందాక విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం తర్వాత విద్యార్థులకి ఉద్యోగస్తులకి రవి సంచారం బాగుంది కాబట్టి ఉద్యోగస్తులకి తర్వాత వ్యాపారస్తులకి కూడా బాగానే ఉంటుంది వ్యవసాయదారులకి పర్వాలేదు రవి అనుకూలంగా ఉన్నారు కాబట్టి న్యాయవాదులకు కూడా బాగానే ఉంటుంది అలాగే కుజుడు అనుగ్రహం బాగా ఉన్నది చంద్రానుగ్రహం బాగానే ఉంటుంది మారు మారిపోతూ ఉంటారు అనుకోండి కుజానుగ్రహం బాగా ఉంది రవి కుజుల యొక్క సంచారం కూడా బాగా ఉంది కాబట్టి మాసాధిపతుల గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి మాసాధిపతి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా గురువుగారు పదిహేను నుంచి శని మాసాధిపతిగా ఉంటారు అయితే ఇద్దరు కూడా శని కొద్దిగా కాస్త కార్యములు అవుతాయి కానీ ఆలస్యంగా అవుతాయి కనుక సూర్య ఆరాధన చేసుకోండి తప్పకుండా అంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవటం కానీ లేదా సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్రం శతనామావళి చదువుకోవటం కానీ ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై యొక్క సపరియాములు అనుకోవటం కానీ అక్కడి నుంచి నూట ఎనిమిది పరి ఎనిమిది సార్లు మీ ఇష్టం ఎన్ని మాట చదువుకోవచ్చు తర్వాత శని స్తోత్రం కూడా చదువుకోండి నీలాం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాణ సంభూతం తం శనీశ్వరం అని శని స్తోత్రం కూడా చదువుకోండి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అన్ని విధాల మాసాధిపతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రవణ నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా చంద్రుడు అధిపతిగా ఉన్నాడు పదిహేను తర్వాత నుంచి కుజుడు ఆధిపత్యం వహించాడు మాస అందువలన శ్రవణ నక్షత్రం వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి వీరుంటే లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయండి అమ్మవారికి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి ఎందుకంటే కుజుడు పదిహేనవ తారీఖు నుంచి మాసాధిపతిగా వస్తాడు కాబట్టి కుజుడు కొంత ఎలర్జీ వ్యాధులన్నీ ఇచ్చేటువంటి యొక్క గ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కూడా ఆయనే కనుక ఈ కుజుడికి ఆదిశంకరాచార్య వారు మనకి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఇచ్చారు ముప్పై మూడు ఉంటాయి యూట్యూబ్ ఆన్ చేస్తే మీకు లభిస్తుంది చక్కగా అవేను వినండి సాహిత్యం పైన కనపడుతూ ఉంటుంది అనటానికి ప్రయత్నం చేయండి మీరు కూడా కొద్ది రోజుల్లో అయిపోతుంది చాలా జీవితం అంతా ఆనందంగా ఉంటుంది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి యూట్యూబ్ ఆన్ చేస్తే కూడా వస్తుంది పుస్తకాలు కూడా ఉన్నాయి ధనిష్ట నక్షత్రం వారు ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా శుక్రుడు ఆధిపత్యంగా ఉంటాడు మాసాధిపత్యం అలాగే పదిహేను తర్వాత బుధుడు మాసాధిపత్యంగా ఉంటాడు శుక్రబుధు ఇద్దరు కూడా చాలా శుభగ్రహాలు కనుక ఫలితాలు మీకు మంచి ఫలితాలు ఉంటాయి ధనిష్ట నక్షత్రం వారు ఇంకా మంచి అభివృద్ధిని సాధించడం కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి అలాగే శుక్రుడికి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తర్వాత ఈ శుక్రవారం బుధవారం వీరికి శనివారం కలిసి వస్తాయి మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్త చేయవలసిందిగా పరమాత్మణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేజన భవంతు స్వస్తి